హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏం లేదనమాట. సో ఇయర్ ఎండింగ్ కదా, ఒకసారి నా సెటప్ అయితే చూపిద్దాం. సో చాలామంది అయితే అనుకుంటుంటారు కదా, సెటప్ అనేది ఏ విధంగా ఉంటుంది, నేను ఏ ఐటమ్స్ యూజ్ చేస్తాను, నేను అసలు వీడియో అనేది ఏ విధంగా షూట్ చేస్తాను అనేది కూడా దీంట్లో పూర్తిగా చూపిస్తాను అనమాట. హెవీ బడ్జెట్ అయితే ఏమి ఉండదు, అండ్ అలానే నా ఎక్కువ ఐటమ్స్ కూడా ఏమి ఉండదు అనమాట. నాకు ఉన్నంతలోనే నేనైతే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను, మీరు ఏవి రేంజ్లో అయితే ఊహించుకోమాకండి. ఓకేనా గాయ్స్, మరి ఇక్కడ లేట్ చేయకుండా సెటప్ అయితే చూసేద్దాం. సెటప్ చూసే ముందు ఒక షార్ట్ వీడియో అయితే వేస్తాను మొత్తం రూమ్ అంతా కలిపి. ఒకసారి ఆ వీడియో అయితే ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసిన తర్వాత వీడియో చూడండి. ఓకేనా గాయ్, లెట్స్ సీ. ఓకేనా ఫ్రెండ్స్, నా పీస్ అయితే ఒకసారి చూద్దాం. ఇది మనకి పెద్ద హై రేంజ్ పీస్ అయితే ఏం కాదు, నేను 2017లో తీసుకున్నాను. నా ఛానల్ స్టార్ట్ అయ్యి ఒక 4 మంత్స్కి ఎప్పుడో అయితే నేను ఈ పీస్ అయితే తీసుకున్నాను అనమాట, అది కూడా సెకండ్స్లోనే. ఎవరో తెలిసిన ఫ్రెండ్ ఉంటే అతని దగ్గర తీసుకున్నాను. మనకి అప్పుడు 6000 ఎంతో పడిందనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది కదా, ఈ ట్రాన్స్పరెన్సీ అనేది నేనే క్రియేట్ చేశాను అనమాట ఆ విధంగానే, ఎందుకంటే ఇప్పుడు అంతా లేటెస్ట్గా మంచి నీట్గా కనబడుతుంది కదా, సో బ్యాక్గ్రౌండ్లో నీట్గా కనబడుతుంది అనే ఉద్దేశంతో నేను ఆ ట్రాన్స్ఫర్ అయితే సెట్ చేశాను. అది ఏ విధంగా సెట్ చేసినా కూడా మీకు చెప్తాను, కొంచెం సిల్లీగా ఉంటుంది, నవ్వ మాకండి. ఓకేనా, ఇక్కడ మనకి డ్యూయల్ మానిటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ సిపియుతో వచ్చిన మానిటర్ అయితే ఇదనమాట, ఇది నాకు పోయింది, నేను నా వల్లే పోయింది, ఎందుకంటే నేను రూమ్ క్లీన్ చేసేటప్పుడు కింద అయితే పడింది. ఇక్కడ మీకు చిన్న ఘాట్ అయితే కనిపిస్తుంది, సో దాని ద్వారా మొత్తం డిస్ప్లే అయితే మొత్తం పోయిందనమాట, అందుకే నేను పక్కన పెట్టేశాను. ఇదైతే మొన్నే కొన్నాను జూబ్రనిక్స్ కంపెనీ వాళ్ళది, నేను దీన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను, మీకు పైన ఐ కార్డ్స్ వేస్తాను, ఒకవేళ చూడకపోతే కనుక ఆ వీడియో కూడా చూడండి ఒకసారి దీని యొక్క అన్బాక్సింగ్ అనేది. ఓకేనా, అందులో ఇక్కడ మనకి 2 మౌస్లు అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఈ మౌస్ వచ్చి ల్యాప్టాప్ది అనమాట, ఈ మౌస్ వచ్చి మన పీసీది అనమాట. ఓకేనా, సో నేను టోటల్గా ఎడిటింగ్ అవి కూడా నేను మొబైల్లో చేస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు. సో ఒకవేళ కనుక ఫ్రీగా ఉండి చేయాలనిపిస్తే కనుక ల్యాప్టాప్లో క్యాంప్లేసే సాఫ్ట్వేర్ అయితే యూస్ చేసి ఎడిటింగ్ అయితే చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి నా ల్యాప్టాప్ అనమాట, డెల్కి సంబంధించింది. చూడొచ్చు ఇక్కడ, ఇది కూడా పెద్ద హై రేంజ్ ల్యాప్టాప్ అయితే ఏం కాదు, మనకి మ్యాక్సిమం పెద్ద పెద్ద గేమ్స్ అవి లేదంటే పెద్ద ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అయ్యి ఆ యూస్ చేసేంత కెపాసిటీ అయితే దీనికి లేదనమాట, నార్మల్గా చిన్న చిన్న అయితే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది మొత్తం కలిపి నా పీసీ సెటప్ అనమాట. ఇక్కడ ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ గురించి చెప్తాను కదా, సో ఈ గ్లాస్ వచ్చేసి మనకి ఈ డిస్ప్లే లోపలదనమాట. ఈ డిస్ప్లే లోపల దీంట్లో కొన్ని డిజిటల్ లైట్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే మొత్తం డిస్ప్లే కనిపించడానికి లైటింగ్ సెటప్ ఉంటుంది అనమాట. ఆ సెటప్ని ఎక్స్ప్లోర్ అంటే మొత్తం డిస్ప్లే అంతా కనిపించేలా చేయడానికి ఈ గ్లాస్ అయితే ఉపయోగిస్తుంటారు డిస్ప్లేలోని. నేను దీన్ని అయితే ఓపెన్ చేసేసి ఆ డిస్ప్లేలో నుంచి ఈ గ్లాస్ని అయితే తీసేసాను, టెంపర్ గ్లాసు. సో మనకి ఇది ప్లాస్టిక్ అనమాట. ఓకేనా, ఈ ప్లాస్టిక్ గ్లాస్ని అయితే నేను తీసేసి దీనికైతే అటాచ్ చేయడం జరిగింది. ఇది టోటల్గా ఉంటుంది అనమాట సీట్ అనేది పొడవగానే, బట్ నేను ఏం చేసినట్టే సగం కట్ చేసేసి ఈ ప్లాస్టిక్ సీట్ అనేది దీనికి అటాచ్ చేసి తర్వాత పైన అనేది ఈ ఐరన్ సీట్ అయితే పెట్టడం జరిగింది అనమాట, అంటే ట్రాన్స్పరెన్స్గా కనిపించడం కోసం. ఓకేనా, అండ్ లోపల లైటింగ్ విషయానికి వస్తే నేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ టేబుల్ మీద లైటింగ్ అనేది, సో అవే లైట్లు అనేది నేను తీసుకుని లోపల కూడా అటాచ్ చేశాను అనమాట ఫ్యాన్కి. ఆ ఫ్యాన్కి వెళ్ళినప్పుడు కనిపిస్తాయి కదా, ఆ విధంగా సెట్ చేశాను. ఒకసారి అయితే ఆన్ చేస్తాను పీసీ అయితే చూడండి. సో మనకు ఆన్ చేసే లోపల అనేది లైటింగ్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఎలా వెళ్తున్నాయో అక్కడ కూడా సేమ్ అట్లనే వెళ్తాయి అనమాట, కాకపోతే మనకి చూడడానికి కొంచెం లుకింగ్ బాగుంటుందని చెప్పి ఆ విధంగా నేను క్రియేట్ అయితే చేశాను అనమాట. ఇక్కడ మనకి మానిటర్ అయితే ఆన్ అవ్వలేదు, సో ప్లగ్ అయితే పెట్టలేదు. ఓకే, సో సింపుల్గా చిన్న సెటప్ అనమాట ఇది పీసీ సంబంధించి. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీకు పైన ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. సో ఇవి వచ్చేసి నేను అమెజాన్ చేసి తెప్పించడం జరిగింది, ఎందుకంటే లుకింగ్ కోసం కొంచెం బ్యాక్గ్రౌండ్లో బాగుంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవి రీసెంట్గా మొన్న తీసుకున్నాను, ఒక 1 మంత్ 2 మంత్స్ అవుతుందేమో బహుశా. సో అందువలన ఇక్కడ మనకి టేబుల్ అయితే నేను ఆల్రెడీ దీని అన్బాక్సింగ్ కూడా నేను చేశాను, అమెజాన్ తీసుకున్నాను, నాకు 4000 ఎంత పడింది, బట్
నాకైతే వేస్ట్ అనమాట, మనం చేయించుకోవడం బెటర్ అనమాట. సో నేను ఆన్లైన్ తీసుకోవడం వల్ల నాకు స్పేస్ అయితే లేదు, 2 మానిటర్స్ పెట్టుకున్నా కూడా నాకు స్పేస్ అనేది ఇంకా మానిటర్ అనేది బయటికి వచ్చేసింది, అక్కడ చూడొచ్చు మీకు. బట్ మన దగ్గర నుండి చేయించుకుంటే మనకు కావాల్సినట్టు మనం సైజ్ అనేది ఎక్కువ పెట్టించుకుని చేయించుకోవచ్చు అనమాట. అలా చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకు కూడా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు లైటింగ్ అది కూడా మీకు క్లియర్గా కనిపించదు ఇప్పుడు, ఎందుకంటే నాకు వీడియో క్లారిటీ కోసం లైట్లు అయితే వాడుతున్నాను కాబట్టి. అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో వెలిగే లైట్లు అయితే మీకు ఇప్పుడు క్లియర్గా కనిపించు. లైట్స్ అన్ని ఆఫ్ చేసిన తర్వాత కూడా మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఓకేనా, మనకి ఇక్కడ కింద కీబోర్డ్ అయితే ఉంటుంది. సో ఈ కీబోర్డు మన పీసీకి సంబంధించింది. సో అప్పుడప్పుడు ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసి వాడుతుంటాను అన్నమాట ఏదైనా ఎడిటింగ్ చేసేటప్పుడు. ఓకేనా, మనం వచ్చేసి ఒకసారి కెమెరా సెటప్ అయితే చూద్దాం. సో నేను టోటల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. ఒకసారి కెమెరా చూద్దాం అనమాట. సో మనకి కెమెరా వచ్చేసి నికాన్ P900. సో దీనికి లెన్స్ అనేది అటాచబుల్ అనమాట. సో దీనికి తీయడానికి అయితే ఉండదు అనమాట. ఇది కూడా నేను తీసుకున్న 2 ఇయర్స్ అయితే అవుతుంది, నికాన్ బ్రాండ్ అది. సో మనకి దీనికి ఫ్లిప్ స్క్రీన్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగానే వస్తుంది. ఇది ఇండోర్లో కంటే అవుట్డోర్లో మనకి బాగా అయితే షూటింగ్ అనేది ఎక్సలెంట్గా అయితే వస్తుంది అనమాట. నేను చేసే ప్రతి వీడియో కూడా మ్యాక్సిమం దీంతో షూట్ చేస్తాను, అప్పుడప్పుడు మొబైల్ అయితే షూట్ చేస్తుంటాను అనమాట. నేను అక్కడే కూర్చుంటాను అనమాట. సేమ్ మీరు చూడొచ్చు మీకు తెలుస్తుంది, మీకు బ్యాక్గ్రౌండ్ అయితే కనిపించదు అది చైర్ అనేది, ఎందుకంటే మొత్తం నేనే కూర్చుంటాను కాబట్టి ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ అది కనిపించదు అనమాట. ఓకేనా, అండ్ అక్కడ ట్రైపాడ్ చూస్తే ఈ ట్రైపాడ్ నేను రీసెంట్గా తీసుకున్నది, దాని యొక్క అన్బాక్సింగ్ కూడా నేను చేశాను, అది కూడా ఉంటుంది ఒకసారి చూడండి. అండ్ అక్కడ లైటింగ్ సెటప్కి వస్తే ఇక్కడ చూడొచ్చు ఒక ట్రైపాడ్ ఉంది, నా ఓల్డ్ ట్రైపాడ్ అనమాట ఇది. ఈ ట్రైపాడ్ కొనక ముందు అదే యూస్ చేసేవాడిని, బట్ ఇప్పుడు ఈ ట్రైపాడ్ అనేది వాడుతున్నాను కాబట్టి దాన్ని పక్కకు పెట్టాను. పక్కకు పెట్టడం ఎందుకని చెప్పి దానికి ఒక లైట్ అనేది స్టూడియో లైట్ కింద పెట్టి యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇట్లా ఒక బల్బ్ అయితే పెట్టుకుని ఇక్కడ నుంచి నేను స్టూడియో లైట్ కింద యూస్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకేనా, అండ్ అలానే ఇక్కడ ఇంకొక లైట్ అయితే ఉంటుంది. సో ఒక స్టిక్కి ఆ లైట్ అయితే అటాచ్ చేశాను నేను, ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేనే మ్యాక్సిమం నేనే క్రియేట్ చేసుకుంటాను అన్నీ కూడాని. సో ఏదైనా కొనాలి అన్నప్పుడు కొంచెం అయితే ఆలోచించి అది మన వల్ల అవుతుందా లేదనేది ముందు చూసి అవ్వకపోతే కొంటాను, ఒకవేళ మన వల్ల అవుతే కనుక నేనే ఇటువంటివి క్రియేట్ చేస్తుంటాను అనమాట. సో ఇక్కడ మన కెమెరా అయితే ఉంటుంది, ఒకసారి కెమెరా అయితే ఆన్ చేసి ఏ విధంగా షూట్ చేస్తున్నది కూడా చూపిస్తాను. ఓకేనా, సో కెమెరా అయితే ఆన్ అయింది, ఇక్కడ చూడొచ్చు మీరు. అక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను ఈ విధంగా కుర్చీలు అయితే కూర్చుని కెమెరా పెట్టి అయితే నేను చెప్తుంటాను అనమాట. ఒకవేళ ఆడియో వేసాను కనుక వచ్చినట్లయితే, నేను రెడ్మీ మొబైల్ ఉన్న దగ్గర, సో నేను రెడ్మీ అండ్ రియల్మీ రెండు వాడతాను అనమాట. రెడ్మీ మొబైల్ వచ్చినప్పుడు నేను ఆడియో కింద తీసుకుంటున్నాను అనమాట. కెమెరా కూడా ఆడియో తీసుకుంటుంది, బట్ కెమెరా కన్నా డైరెక్ట్గా వేరేగా ఆడియో అనేది రికార్డ్ చేసుకోవడం చాలా మంచిది, మంచి క్వాలిటీ అది వస్తుంది. ఇది వచ్చేసి మన బెడ్ అనమాట. సో దీని మీద నేను పడుకుంటాను. ఓకేనా, నేను సింపుల్గా అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇది మన కెమెరా అండ్ మన పీసీ సెటప్ అండ్ అక్కడ మనకి లైటింగ్ సెటప్. లైటింగ్ సెటప్ కూడా రెండే ఉంటాయి, ఎక్కువ ఉండవు. అన్బాక్సింగ్ చేసిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ ఉంటుంది, మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడే పెడుతూ ఉంటాను నేను. సో కొంచెం నీట్గా కనిపించడానికి ఐటమ్స్ అయితే పెట్టాను అనమాట. సో ఇక్కడ మామూలుగా చెప్పుకోవాలంటే ఈ బాక్స్లో కూడా మనకి ఎటువంటి ఐటమ్స్ అయితే లేవు, నేను బాక్స్లు నీట్గా ఉంటాయని చెప్పి అక్కడైతే పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ మనకి పైన కెమెరా బ్యాగ్ అయితే కనిపిస్తుంది, నికాన్ ఉంది. అండ్ ఇక్కడ హెడ్ఫోన్స్ అనమాట, శాంసంగ్ హెడ్ఫోన్స్ అయితే తీసుకున్నాను నేను, దానికి సంబంధించిన అనమాట. ఇక్కడ మనకి కెమెరా అనమాట, ఇది కూడా మనకి కెమెరాయే, కెనాన్ అనమాట. ఇదనమాట మనకి కెనాన్ ఎక్సెస్ అనమాట 160. ఇది కూడా నేను 3 ఇయర్స్ అయితే అవుతుంది తీసుకుని. అండ్ ఇక్కడ ఒక చిన్న బాక్స్ అయితే ఉంటుంది, దీంట్లో మనకి పెన్ డ్రైవ్స్ అవి పెడుతుంటారనమాట. సో వాళ్ళైన ఇవి కూడా. ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అండ్ ఈ లైట్ కూడా నేను అన్బాక్సింగ్ అయితే చేశాను, LED లైట్ అది కూడా సూపర్ బ్రైట్గా అయితే వస్తుంది అనమాట. ఓకే, అది కూడా మీరు చూడకపోతే కనుక చూడండి, ఒకసారి మన ఛానల్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, అండ్ కిందకు వస్తే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో యూట్యూబ్ అని కనిపిస్తుంది. సో లైటింగ్ అడ్డు అనుకుంటా. ఆ యూట్యూబ్ అనేది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఆ స్కెచ్తో గీసాను అనమాట, అది ఇంకా అట్లానే ఉంచేసాను. ఇది వచ్చి మనకి కెమెరా గింబల్ అనమాట, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, అప్పుడు నాకు ఇది 499 ఎంతో పడింది కెమెరాకి. సో అండ్ అలా వచ్చేసి ఇక్కడ పక్కనే మనకి ఐఫోన్ కనిపిస్తుంది, ఐఫోన్ ఊరేస్ అయితే కనిపిస్తుంటుంది మొబైల్. ఇది నేను స్టార్టింగ్ వాడిన ఐఫోన్ ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. సో ఇది మనకి బయట నుంచి వచ్చింది, ఇక్కడది కాదు, ఇండియాది కాదు మొబైల్ అనేది. ఓకే, టాయ్స్ ఎక్కువ ఉంటాయి, టాయ్స్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి నేను టాయ్స్ అయితే ఎక్కువ పెట్టాను అనమాట. అంటే కబోర్డ్స్ అనేది ఖాళీగా ఉండకుండా కొంచెం ఇట్లా ఐటమ్స్ ఉంటే కొంచెం నీట్గా ఉంటుందని
అట్లయితే చేయడం జరిగింది. ఇక్కడ బౌల్లో మనకి చాక్లెట్స్ అయితే ఉంటాయి, చాక్లెట్స్ అన్నమాట అవి. సో భోజనం చేసిన తర్వాత ఒక చాక్లెట్ అనేది మనం తింటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. ఓకేనా, ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్ అవి ఉంటాయి, అవి పెద్ద పడింది కోసం అవసరం లేదు. అండ్ కింద కబోర్డ్లోకి వస్తే ఇదన్నీ టాయ్స్ అన్నమాట, ఇంకా టోటల్గా టాయ్స్ అయితే ఉంటాయి. సో ఎప్పుడో ఓల్డ్ ఎఫ్ఎం కూడా మన దగ్గర ఉంది. సో ఇది చాలా కాలం నాటిది అనుకుంటున్నాను నేనైతే. ఫిలిప్స్ పర్లేదు బ్రాండే, ఓకేనా. అండ్ అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో కీబోర్డ్ది బాక్స్. ఇక్కడ మనకి ఇది నా ఫస్ట్ రెడ్మీ మొబైల్ అన్నమాట, నోట్ 4. ఇక్కడ పక్కనే మనకి రియల్మీ ఉంది U1. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది దాంతో అనమాట, క్వాలిటీ చూడచ్చు మీరు చాలా బాగా వస్తుంది. అండ్ అక్కడ VR అనమాట. సో ఇది కూడా నేను అన్బాక్సింగ్ చేశాను, ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మనది స్పెట్స్ సంబంధించిన బాక్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఒక కూలింగ్ ఎయిర్ ఫ్యాన్ అయితే కనబడుతుంది, అది కూడా నేను అమెజాన్లో తెప్పించాను అనమాట. కిందది ట్రైపాడ్ బాక్స్. సో ఈ అట్ట వచ్చేటప్పటికి దీనికి సంబంధించింది, మనకి టేబుల్కి సంబంధించింది అనమాట, దాంట్లో వచ్చింది. బట్ కొంచెం ఇక్కడ ఖాళీగా ఉందని చెప్పి దీనికి అయితే ఇలా సెట్ చేశాను అనమాట. ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్ని సబ్ ఓఫర్ అయితే ఉంటుంది అనమాట. సో టోటల్గా మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో నా సెటప్ ఇది, అండ్ ఈ కబోర్డ్స్లో ఇదంతా కూడా మనం అన్బాక్సింగ్ చేసిన అది ఇది మొత్తం టోటల్లీ ఇందులోనైతే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు ఈ మూలని, ఇక్కడ మనకి మూలకి ఒక ఎంబసీ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మైక్ అనమాట, మనం ఆడియో మైక్. అండ్ హెడ్ ఫోన్ సెట్ అయితే ఉంది అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం నాకైతే నేను ఏ మైక్ అయితే యూజ్ చేయట్లేదు, నా హెడ్ ఫోన్స్ అయితే అటాచ్ చేశారనమాట వాయిస్ కోసం. ఓకేనా గాయ్స్, మరి టోటల్గా నా సెటప్ అయితే చూపించాను అనుకుంటున్నాను. సో ఇంకా మీరు చూడడానికి ఏం లేదు, నేను చూపించడానికి కూడా ఏం లేదనమాట. సో సింపుల్గా ఒక చిన్న సెటప్ అనమాట మనది, దాంట్లోనే మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి మనకి ఇదైతే సరిపోతుంది. సో ఓకేనా, మీకు నా సెటప్ అనేది నచ్చిందా లేదనేది కింద కామెంట్ చేయండి అన్నారని. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఇది నార్మల్లే. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, చేసుకుంటే మంచి కంటెంట్ అయితే ఇస్తాను. అండ్ చాలామందికి ఒక డౌట్ అవుతుంది, అది కూడా నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఏంటంటే ఒక్కొక్కసారి వీడియోస్ అనేది చాలా లేట్ అవుతుంటున్నాయి. సో అది ఎందుకంటే నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను వినండి. ఒకసారి మనకి యూట్యూబ్ ఒకటే బేస్ కాదు, సో నాకు యూట్యూబ్ నుంచి ఎటువంటి మనీ రాదు, బయట కూడా ఏదైనా చేయాలి కాబట్టి నేను అది చేసుకుంటూ ఇది చేయాలి. అందుకని చెప్పేసి వీడియోలు అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో చాలామంది అనుకుంటుంటారు వీడియోలు చేయడు, ఛానల్ వేస్ట్, అది నేను చాలామంది అనుకుంటారు. చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేశారు. సో అవన్నీ చెప్తే బాగోదు, కాకపోతే నేను చెప్పట్లేదు ఎందుకనంటే ఇంకంతా అంతే, ఇంకా మనం ఏం చేయలేం కాబట్టి. ఓకేనా, సో వీడియోలు అయితే నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ, కానీ బట్ ఏంటంటే మనకి కొంచెం అటు ఇటుగా అంటే యూట్యూబ్ నుంచి మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చింది అనుకోండి, సో దీని వైపు కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రోజుల్లో మనీ లేకుండా ఎవరు బ్రతకలేరు, మీరైనా కానీ నేనైనా కానీ ఉండే. సో మనకి భోజనం ఇవన్నీ ఎలాగో డబ్బు కూడా ఇప్పుడు అలాగే అనమాట. అందుకని చెప్పి నేను దీని మీదే డిపెండ్ అవ్వలేకపోతున్నాను ప్రస్తుతానికి. సో మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుంటున్నది అనుకుంటున్నాను. ఓకేనా, టోటల్గా అయితే రూమ్ అయితే ఇది అనమాట నాది. ఓకేనా, అందులోని ట్రాన్స్పరెన్స్ గ్లాస్ అనేది షార్ట్ చేసినప్పుడు వీడియో చేద్దాం అనుకున్నాను, తీయలేకపోయాను అనమాట. సో వీలైతే ఒకసారి ఆ మానిటర్ అనేది పీకేసి మీకు డిసెంబర్ చేసి మొత్తం చూపిస్తాను లోపల ఏమున్నాయనేది మానిటర్ లోపల. సో దాంట్లో చాలా రకాల టైప్స్ అయితే ఉంటాయి, డిస్ప్లే లైట్లు కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట, అవన్నీ మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ అనమాట, సో నాకు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మీద నాకు కొంచెం గ్రిప్ అయితే ఉంది. అందుకని చెప్పేసి నేను సొంతంగానే ఏదైనా తయారు చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. అంటే మనకు వచ్చిన పని మనం వేరే వాళ్ళతో చేయించకూడదు, ఓకేనా, మనకు రాని దాంట్లో వేలు పెట్టకూడదు. నా పాలసీ అయితే అదనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్ జై హింద్.